చేతన్ భగత్ టైంలో చెగోరా బుక్స్ ఏంట్రా? క్యూబన్ రెవల్యూషనిస్ట్ రా, ప్రపంచాన్ని మార్చాడు. ఎప్పుడు బుక్సేనా? మరి ఏం చేద్దాం? ఓ పని చేద్దాం, ఈరోజు ఈవినింగ్ పబ్కి వెళ్దాం. తాగి ఇంటికి వచ్చేసరికి 12 అవుద్ది, తాగింది దిగేసరికి ఉదయం 10 అవుద్ది, 11 గంటలకు మార్నింగ్ షో స్టార్ట్ అవుద్ది. ఆ తర్వాత ఏముంటుందిరా, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ బీచ్. సూపర్ ప్లాన్ రా. రేపు ఎలక్షన్ అని తెలుసా నీకు? ఇంతకీ రేపు ఎవరు కోటయ్యాలో డిసైడ్ అయ్యేవారా? ఓటా ఎలక్షనా? అరే అది ఎలా ఉందో తెలుసా, అసలు గుడికే వెళ్ళనోడిని ప్రసాదం ఏంటి అని అడిగినట్లుంది. అరే సముద్రంలో 2 బకెట్లు నీళ్ళు తీసినంత మాత్రాన సముద్రం ఇంకిపోదురా. 130 కోట్ల భారతీయుల్లో నువ్వు నేను ఓటైపోయినంత మాత్రాన ఎలక్షన్ ఆగిపోదురా. ఇంజనీరింగ్ చదివి సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్న నువ్వే అలా ఆలోచిస్తే అరే అసలు ఈ దేశంలో ఎలక్షన్స్ అంటే ఏంటి, ఎమ్మెల్యే అంటే ఏంటి, ఎంపీ అంటే ఏంటి, అసలు ఎన్ని సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి కూడా తెలియని వాళ్ళు కొన్ని 1,000,000,000 మంది ఉన్నారా? గర్ల్ ఫ్రెండ్ పిలిచిందని నెలకొకసారి హైదరాబాద్ వెళ్ళడానికి నీకు టైం ఉంటుంది, 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్లో 5 నిమిషాలు ఓటేయడానికి నీకు టైం ఉండదారా? నీకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి ప్రజాస్వామ్యం కల్పించిన ఆయుధమేరా ఈ ఓటు. ఇందాకేదో వేలు చూపించినట్టున్నా, ఏది చూపించు? వేలు చూపించడం కాదురా, దాన్ని సరిగ్గా ఉపయోగించడం తెలుసుకో. ఓటు అవసరం కాదు, బాధ్యత. ఓటు వృధా కాదు, జీవితాన్ని మార్చే అవకాశం. ఓటు ప్రలోభం కాదు, అవినీతి చీకటిని మింగే ప్రభాతం. ఓటు కులం శ్రేయస్సు, ఓటు మతం సమానత్వం, ఓటు ఖరీదు మన జీవితం. ఓటై మంచికి ఊపిరిపోయి